జీవాత్మ పరమాత్మ అని రెండుగా మనకెందుకు కనిపిస్తుందని అంటే దృష్టి దోషం. మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇదే కన్ను మీది, ఇలా అనండి, ఏదైనా ఒక చెయ్యి ఇలా దగ్గర పెట్టుకుని ఇలా అనండి, రెండు చేతులు రెండు వేళ్ళు కనిపిస్తాయి. మీ కంటిని కొద్దిగా నొక్కి ఇలాగా ఈ కింద రెప్పని ఇలా మీ ఎదురుగుండా ఒక వేలు పెట్టుకోండి, ఇది ఒక వేలే కదా, దీన్ని ఇలా నొక్కండి, రెండు వేలు కనిపిస్తుంది. ఇప్పుడు ప్రయత్నం చేయకండి, ఇంటికి వెళ్ళి చేయండి. అంటే ఉండేది ఒకటే, నా కంటిని కొద్దిగా కనుక నేను వాస్తవంగా ఉండే నేత్ర దృష్టిని కొద్దిగా అడ్డుపరిస్తే, కొద్దిగా మార్పు చేస్తే రెండుగా కనిపిస్తుంది. అలాగనే ఉండేది ఒకటే, అఖండ చైతన్యం, ఆత్మ చైతన్యం. ఏదో నా దృష్టిని అడ్డుపరిచి రెండుగా చూపిస్తుంది. ఆ భేదం ఎందుకు వచ్చింది? అందుకని ఆ తత్వం అంటుంది, ఆత్మసత్యమైతే పరమాత్మ సత్యమౌరా, పరమాత్మ సత్యమైతే జీవాత్మ సత్యమౌరా. గట్టుకు వంకరలున్నవి కానీ నీటికి వంకరలున్నాయా? అబ్బా, నీళ్ళు ఎన్ని వంకరలు తిరిగి వస్తుందో అనుకుంటాం. ఆలోచించండి, నీటిలో ఏ వంకర లేదు, గట్టుకి వంకరలు ఉన్నాయి. ఆ గట్టుతో ప్రవహించే, ఆ గట్టులో ప్రవహించే నదికి ఆ వంకరలు కల్పించబడుతుంది, అంతే, తాత్కాలికం. ఉపాధి దోషం అది. అలాగనే ఆవులో రంగులు ఉంటాయి, ఈ ఆవు ఆవు అని, కానీ పాలలో రంగులు లేవు. పూలకు రంగులు ఉన్నవి కానీ పూజకు రంగులు ఉన్నాయా? గులాబ్ పూతో పూజ చేస్తున్నానండి, మల్లెపూతో పూజ చేస్తున్నానండి. ఈరోజండి స్వామీజీ సోమవారం కదా, మంచి మల్లెపూలు తెచ్చి శివుడికి అర్చన చేస్తున్నాను. శివభక్తుడు అనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పువ్వు, డబ్బు ఉంది, చక్కగా డబ్బు దైవానికి వినియోగించాలనుకున్నాడు. ఈరోజు సోమవారం అండి, శివుడికి అష్టోత్తరం మల్లెపూలతో చేస్తున్నాను. రేపు మంగళవారం అండి, శివుడికి ఆ ఉమ్మెత్త పూలతోటి పూజ చేస్తున్నాను. బుధవారం అండి, శివుడికి ఆ ఇది ఉంది కదా, సంపెంగి పూలతోటి పూజ చేస్తున్నాను. ఇలా ఒక్కొక్క వారం ఒక్కొక్క పువ్వు మార్చాడు, కానీ అష్టోత్తరం మారిపోతుందే? అదే శివాయ నమః, శంభవే నమః, పినాకినే నమః, ఆ 108 మారవు, అదే ఉంటుంది, కానీ పూలు మారుతుంటాయి. పూలకు రంగులు ఉన్నవి కానీ పూజకు రంగులు ఉన్నాయా? ఆత్మసత్యమైతే పరమాత్మ సత్యమౌరా, పరమాత్మ సత్యమైతే జీవాత్మ సత్యమౌరా. ఓకే, ఇక్కడ రమణ మహర్షులు వారు చాలా అద్భుతంగా ఒక షిఫ్ట్ తీసుకుంటారు. దాంట్లో భగవద్గీతలో కూడా కృష్ణుడు అర్జునుడితో అంటాడు, అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం పరంభావమజానంత మమ భూత మహేశ్వరం. ఇక్కడ కృష్ణుడు అర్జునుడితో అంటాడు, అర్జున, నన్ను ఈ బృందావనంలో ఆడుకున్నానని, నేను దేవకికి పుట్టి వసుదేవుణ్ణను మోసుకొచ్చి అక్కడ పెట్టాడని, గోపికలందరితో రాసక్రీడ చేశానని, ఈ భౌతికంగా నన్ను గుర్తించి భౌతికమైన క్రియలని నా మీద ఆరోపించి ఇదే కృష్ణుడంటే అని ఊహించుకుంటుంటారు. ఇది కాదు, అసలు నాకు ఈ భౌతికత లేదు, ఆ భౌతిక కర్మలు నావి కావు. నేనెవరిని? పరంభావమజానంత మమ భూత మహేశ్వరం. అవజానంతి మామూడాహ మానుషీం తనుమాశ్రితం. వాడికి ఒక రూపం ఉంది, నాకు ఒక రూపం ఇచ్చేశాడు. వాడు కొన్ని కర్మలు చేస్తున్నాడు, నేను కర్మలు చేస్తున్నానంటున్నాడు. కాబట్టి ఆలోచించండి, రాముడి దగ్గరికి హనుమంతుడు ఉపనిషత్ సారానంతా విన్న తర్వాత రాముడు ప్రశ్నించాలనుకుంటాడు హనుమంతుణ్ణి. హనుమ, నీకు నేను చెప్పింది ఏమర్థమైందో చెప్పని అంటాడు. హనుమంతుడు అంటాడు, చాలా అద్భుతంగా వ్యాఖ్యానం చేస్తారాయన, దేహబుద్ధ్యాతు దాసోహం. మూడు ఆర్డర్ ఆఫ్ రియాలిటీస్ తీసుకుంటారు హనుమంతుడు. ఒక ఆర్డర్ ఆఫ్ రియాలిటీ ఏంటంటే దేహబుద్ధ్యాతు దాసోహం, ఫిజికల్ లెవెల్లో నేను ఫిజికల్ బాడీని కాన్షియస్గా చూస్తున్నప్పుడు, ఐడెంటిఫై చూస్తున్నప్పుడు నేను హనుమంతుణ్ణి అనే భావన ఉంది, అది రాముడు అనే భావన ఉంది, నువ్వు నా దేవుడివి, నేను నీకు దాసుణ్ణి, భక్తుణ్ణి. అయితే ఫిజికల్ బాడీ పడిపోయిందనుకో, మానసికంగా నేను ధ్యానం చేస్తున్నాననుకో, జీవబుద్ధ్యా త్వదంశకః, సటిల్ లెవెల్లో నువ్వు సూర్యుడు లాంటి వాడివి, నీ నుండి వెలువడే ఒక కిరణం లాంటి వాడిని. ఇది రెండో లెవెల్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ. ఇక మూడో ఆర్డర్ ఆఫ్ రియాలిటీ, దట్ ఈస్ ది అల్టిమేట్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ. ఒక రకంగా చెప్పాలంటే దట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ రియాలిటీ. ఇవన్నీ కాదు, అదేంటంటే ఆత్మబుద్ధ్యా త్వమేవాహం ఇతి మే నిశ్చితామతి. రామ, ఆత్మస్వరూప స్థితిలో నిలబడితే అక్కడ హనుమంతుడు లేడు,
రాముడు లేడు, బస్ ఉండేది ఒకటే, ఆ శుద్ధ చైతన్యం, ఆ కేవల చైతన్యం. ఆ చైతన్యాన్ని అనుభూతి పొందే ఆ సాధకుడు ఇక తన అనుభూతి పొందడం, అనుభవింపబడే వస్తువు ఉండడం, దేవుడు జీవుడు ఇవేవి కోణాలు లేవు, అన్నీ ఏకమై ఉంది. అందుకనే ఇక్కడ అంటారు నిర్విశేషం పరం బ్రహ్మ సాక్షాత్కర్తుం అనీశ్వరాహ ఏమందాస్తే ను కంపంతే సవిశేష నిరూపణై. ఆ స్థితిలో, ఆ చైతన్య స్థితిలో నిలబడడానికి మన మనస్సు ఇంకా సంస్కరింపబడలేదు కాబట్టి ఆ మనస్సుని ఆ సంస్కారానికి లోనయ్యే లోపు దాన్ని వదిలేయకుండా దానికి ఒక వస్తువు ఇచ్చి ఒక పదార్థం ఇచ్చి పూజ చేయమంటాం. ఓ పిల్లాడికి చూడండి, టీచర్కి ఏదో పని పడింది స్కూల్లో, క్లాస్ టీచర్ క్లాస్ చెప్తూ ఉంది, ఏదో పని వచ్చింది, వెంటనే రావాలి, ఓ 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అని హెచ్ఎం పిలిచారు. ఈ టీచర్ ఏం చేస్తుంది, ఉన్నపళంగా వెళ్ళిపోదు, ఉన్నపళంగా వెళ్ళిపోతే వీళ్ళందరు గందరగోళం చేస్తారు. ఆవిడ వెంటనే, రే ఇదిగో పలానా పేజీ తీయండి. తీసాం మ్యామ్, ఈ 4th పేజీలో ఈ 3 పారాగ్రాఫ్స్ మీరందరూ రాసి పెట్టండి నేను వచ్చేటప్పటికి అంటుంది. ఆవిడ వెళ్ళిపోతుంది. మీరు బాగా చూడండి, ఎందుకు ఇది చెప్పింది, అవసరమా లేదు? ఆవిడ వెళ్ళాలి, ఆవిడ వెళ్ళిపోవచ్చు కదా, ఇది ఎందుకు చెప్పాలి అంటే, ఆవిడ ఇదేది చెప్పకుండా వెళ్ళిపోతే వచ్చిన తర్వాత వీళ్ళని హ్యాండిల్ చేయడానికి వాళ్ళు వాళ్ళ స్థితిలో ఉండరు. అందుకనే అందరూ కూడా అసలు సంబంధమే లేదు. ఆవిడ తీసుకునే ఆ 10 మినిట్స్ గ్యాప్కి ఆవిడ ప్రిపేర్ చేసుకుంది, ఇది వీళ్ళు రాయాలంటే 10 నిమిషాలు పడుతుంది చెప్పింది. హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండాలి, కామాలు పుల్ స్టాప్లు కరెక్ట్గా ఉండాలి, ఎక్కడా మిస్టేక్స్ రాకూడదు, నీట్గా రాయండి అనింది. ఆవిడకి తెలుసు ఇది నీట్గా రాస్తే 12 నిమిషాలు పడుతుంది, 10 నిమిషాలు పడుతుంది. ఈ 10 నిమిషాలు ఆవిడ పని చేసుకుని వస్తుంది, ఈలోపు వీళ్ళందరూ మౌనంగా కూర్చుని సీరియస్గా రాస్తూ ఉంటారు. అలాగని ఇక్కడ కూడా మన ఋషులు ఏం చేశారనంటే, మనం ఆ వాస్తవ తత్వాన్ని పొందే లోపు మన మనస్సుని దానంతట దాన్ని వదిలిపెట్టేయకుండా దానికి ఆ పరమాత్మ తత్వానికి ఒక రూపాన్ని కల్పించి దాంతో రిలేట్ అవ్వమన్నారు. అక్కడికి వెళ్ళే లోపు ఇది రిలేట్ అవ్వమన్నారు, అంతే. నిర్విశేషం పరం బ్రహ్మ సాక్షాత్కర్తుం అనీశ్వరాహ ఏమందాస్తే ను కంపంతే సవిశేష నిరూపణై. అంటే వాస్తవమైన పరమాత్మతత్వాన్ని పొందడానికి ఇక్కడ నేను అవాస్తవంగా ఒక రూపాన్ని అక్కడ చూసి దాన్ని దేవుడు అని అనుకుంటున్నాను, అందులో నాకు దైవత్వం కనపడుతుంది, నేను అధ్యారోపణ చేసి చూస్తున్నాను. ఎందుకు చూస్తున్నానంటే నాలో నేను చూసుకునే శక్తి నాకు కలగట్లేదు కనుక అందులో ముందు ఆరోపణ చేసి చూస్తున్నాను. నా మనస్సుకి పదార్థాలనే చూసి అలవాటైంది చిన్నప్పటి నుంచి, పదార్థాలు లేకుండా చూడమంటే ఉండలేదు నా మనస్సు. అందుకని ఇప్పుడు పదార్థాన్ని పెట్టి నా మనస్సుకు ఒక సాధన చేసి చేసి మెల్లగా సాధనలో ఆ మనస్సు పదార్థం లేకుండా నిలబడగలిగే స్థితి వచ్చినప్పుడు నేను పదార్థాన్ని తొలగించు, ఆ పదార్థమే పడిపోతుంది, మనం తొలగించక్కర్లేదు. ఇక్కడ నుంచి నా మనస్సుకు అంతా నిలబడిపోయింది, ఇంకా అన్ని పూజలు మానేస్తాను, నీ ఎఫర్ట్ ఉండకూడదు, ఎఫర్ట్లెస్గా అవి పడిపోగలగాలి. అలా పడిపోతే అప్పుడు ఇక్కడ రమణ మహర్షి అంటారు, భావశూన్య సద్ భావసుస్థితి భావనా బలాత్ భక్తి రుత్తమా. ఇక్కడ చూడండి, నా మనస్సు శూన్యమైనటువంటి భావన దగ్గర నిలబడలేదు. శూన్యం, ఏ వస్తువు లేకుండా నా మనస్సుని కాన్సన్ట్రేట్ చేయమంటే చేయలేదు. అందుకనే ఒక అతను దెయ్యం గురించి ధ్యానం చేయండి అన్నాడు. దెయ్యం గురించి ధ్యానం చేయమంటే దెయ్యం ఏమిటో వీడికి తెలియదు, కానీ వాడు ధ్యానం 10 నిమిషాలు బ్రహ్మాండంగా చేశాడు. ఎలా చేశావు, నీకు దెయ్యం తెలియదుగా ఎలా చేశావు? స్వామి నాకు దెయ్యం తెలియదు కానీ మా ఆవిడ తెలుసు కదా. ఓ అయితే ఏం చేశావు? మా ఆవిడంటే నాకు చాలా ఇష్టం స్వామీజీ, మా ఆవిడంటే నాకు చాలా ప్రేమ, ఆవిడ్ని మీరు ఎన్ని గంటలు చూడమన్నా చూస్తాను, బికాజ్ ఐ లవ్ హర్. కాబట్టి నేను తాత్కాలికంగా ఆవిడకి ఆ రూపం ఇచ్చాను, జుత్తు ఇలా అలా చేసి ముక్కు ఎంత పెట్టి ఏవో పెట్టి చూస్తే మా ఆవిడ నేను ఎంత చక్కగా ఆ రూపంలో కూడా ఎంజాయ్ చేశాను. చూడండి, వీడికి దెయ్యం తెలియదు కానీ తెలుసున్న వస్తువు మీద తెలియని దాన్ని ఆరోపించి చూస్తున్నారు, అప్పుడు కుదురుతుంది మనస్సుకి. అలానే ఇప్పుడు లోపల యథార్థ స్థితి, వాస్తవ స్థితి, చైతన్యము అనగానే మనసుకి తెలియట్లేదు, ఉక్కిరిబిక్కిరైపోతుంది. అప్పుడు దానికి ఏం చేయాలి? దానికి తెలుసున్న వస్తువు, దానికి ఇష్టమైన దాని మీద దాని ఉరికిని ఆరోపణ చేసి కొంతసేపు కాలక్షేపం చేయమనాలి. అలా చేయగా చేయగా ఏదో ఒక రోజు మీ మనసు ప్రశ్నిస్తుంది, ఏరా అబ్బాయి నాతో ఆటలాడుకుంటున్నావా,
ఇదేమిటిది, నేను అన్నీ చూసే పదార్థాలాగా ఇదొకటి, నువ్వు దీన్ని వాస్తవం అంటావా అని నీ మనస్సే ఏదో రోజు ఎదుగుదల అందులో తెలుస్తుంది. ఆ ఎదుగుదల మన మనస్సులో రావాలంటే మీ ఎఫర్ట్, మీ పర్సూట్ కూడా సిన్సియర్గా ఉండాలి. ఆ సిన్సియారిటీ లేకపోతే నీ ప్రశ్నలు రావు. చేస్తూ పోతుంటాడు 20 ఏళ్ళైనా అదే విగ్రహారాధన, అలా చేస్తూ ఉంటాడు. ఈ పూలు పెట్టానండి, ఆ పూలు పెట్టానండి, ఇది చేశానండి, అలా అంటుంటాడు. బికాస్ వాడు మానసికంగా ఇంకా దాంతో రిలేట్ అవ్వలేదు, ఫిజికల్గా రిలేట్ అవుతున్నాడు కనుక ఎదుగుదల రాలేదు, మెచ్యూరిటీ రాలేదు. మానసికంగా కనుక ఆ విగ్రహారాధన చేయడం మొదలుపెట్టి రిలేట్ అయితే ఏదో ఒకరోజు ఆ పూజా ఫలమే, ఆ క్రియ వాడిని మేల్కొలుపుతుంది. ఏంట్రా నువ్వేంటి, ఈ పదార్థాన్ని పూజిస్తున్నావు, ఈ పదార్థాన్ని ఆరాధిస్తున్నావు, ఈ పువ్వు ఇదొక పదార్థం, దేవుడు ఒక పదార్థం, ఈ పదార్థం దీని మీద పెట్టి అయిపోయింది, ఈ దేవుడు అని అంటున్నావు, రెండు పదార్థాలని కలిపేస్తే పూజ అయిపోతుందా? ప్రశ్నలు మొదలవుతాయి. అప్పుడు మనకు గురువు కావాలి. విగ్రహం అప్పచెప్పి పూజ చేయమండానికి గురువు అక్కలేదు, బండ పని. ఎద్దును తీసుకొచ్చి కట్టేసామనుకోండి, దేనికి? బండికి. మనం ఏం చేయగలం, అది పోతూ ఉంటుంది. అర్థమైందా? అలాగని ఇప్పుడు విగ్రహం అప్పచెప్పి పూజ చేయమంటే పోతూ ఉంటాం, మనం కూడా ఇదిలా అలా పోతుంటాం. కానీ ఇక్కడ మానసికంగా కనుక నేను రిలేట్ అవ్వడం మొదలు పెడితే, మానసికంగా దాని అనుభూతి పొందడం మొదలు పెడితే నాలో ప్రశ్నలు మొదలవుతాయి. ఆ ప్రశ్నల్ని నేను గురువు సన్నిధిలో కూర్చుని తీర్చుకోవడం మొదలు పెట్టాలి. అందుకని తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానినః. ఏమన్నారు, ఏమన్నారు? శాస్త్రదర్శినః అనలేదు, జ్ఞానినః పండిత పారగాహ అనలేదు, జ్ఞానినః తత్వదర్శినః. కాబట్టి మనకు పాండిత్యం అక్కర్లేదు, నాకు నా యథార్థాన్ని చూపించగలిగే యథార్థమైన వ్యక్తి కావాలి, నా పరమార్థాన్ని చేర్చగలిగే యథార్థమైన వ్యక్తి కావాలి. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. కాబట్టి ఇక్కడ శూన్య భావన కంటే అది తన ఉనికిని తను గుర్తించగలిగేటువంటి పూర్ణ భావన ఉత్తమం. ఆ పూర్ణ భావన కలగాలి అనంటే ఇక్కడ సోహం అనేటువంటి సాధన చెప్పారు. ఆ సోహం అనే సాధనలో, సోహం అంటే ఏదో ఊరికినే క్రియకు కాదు వాడేది, సహా అతడు అహం నేను. అంటే ఇంతకుముందు నాలో త్రైత బుద్ధి ఉంది, త్రైతం అంటే ప్రకృతి ఉంది, కనిపిస్తుంది ఇదిగో ఈ ప్రకృతి, ఈ ప్రకృతి, ఇందులో జీవుడున్నాడు, ఈ ప్రకృతిని అంతా తయారు చేసిన దేవుడు అక్కడ ఉన్నాడు, అంటే దేవుడు జీవుడు ప్రపంచం మూడుంది. ఇప్పుడు సోహం అనే మంత్ర సాధనతో ప్రకృతి లేదు, మూడు లేదు, రెండే ఉన్నాయి. ఏమిటి? పరమాత్ముడు, జీవాత్మ. కానీ ఇదే సోహాన్ని ఇంకా కనుక అర్థవంతంగా చేస్తూ పోతే సోహం అనే మంత్రానికి ఎక్సలెంట్ అద్వైత సిద్ధిని కలిగించే సాధన చెప్పారు. ఏంటి? సోహం రాయండి, అందులో సో అనే అక్షరం ఉంది కదా, అందులో సా తీసేయండి, ఓ అని ఉంటుంది. హం అనే అక్షరంలో హా తీసేయండి, అని ఉంటుంది. ఆ సకారాన్ని హకారాన్ని తీసేస్తే ఓం, ప్రణవం మిగిలిపోతుంది. అంటే సోహం అనే మంత్రంలో రెండున్నాయి, జీవుడు దేవుడు అనేటువంటిది. ఈ రెండింటిని కలిపి మళ్ళీ అవసరం లేనివి తొలగించి చూస్తే మిగిలింది ఒకటే, ఓమితి బ్రహ్మ. ఓం అనే ఏకమైనటువంటి పరమార్థతత్వం. సోహం, చూడండి, సోహం అన్నప్పుడు సకారం పడిపోవాలి, హకారం పడిపోవాలి. ఓం సోహం, సోహం. అందుకనే శంకరులు ఉట్టి సోహం చెప్పకుండా చిదానంద రూప శివోహం శివోహం మనోబుద్ధ్యహంకార చిత్తానినాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిహి న తేజో న వాయుః చిదానంద రూపః శివోహం శివోహం. ఇది సాధన. ఈ సాధనని ఇప్పటి నుంచి మొదలు పెడతారని 10వ శ్లోకం నుండి. అంటే ఇంతవరకు సాధన చేయించలేదు. ఏవేవైతే మనం పట్టుకుని ఇదే అల్టిమేట్ ఇదే అల్టిమేట్ ఇదే అల్టిమేట్ అని ఊహల్లో ఉన్నామో, ఇప్పటి వరకు ఉన్నటువంటి ఊహలన్నింటినీ కూడా ఆయన దాని పరిధులు చూపించి దీనికంటే ఇది గొప్పది, దీనికంటే ఇది గొప్పది, దీనికంటే ఇది గొప్పది, దీనికంటే ఇది గొప్పది అని అల్టిమేట్ దగ్గరకు తీసుకెళ్ళి ఇంతకంటే గొప్పది ఏదీ లేదు కాబట్టి దీన్ని ఇప్పుడు మనం పొందాలి అని టార్గెట్ పెట్టారు ఆయన. ఇక్కడి నుంచి మొదలవుతుంది.
ఇక్కడ ఏమంటున్నారంటే మనకు భక్తిలో నవవిధ భక్తులు అని అంటారు. విన్నారా? నవవిధ భక్తులు ఏమిటి? శ్రవణం, కీర్తనం, విష్ణోహో వందనం, పాదసేవనం, అర్చనం, సఖ్యం, దాస్యం, ఆత్మనివేదనం. అంటే సరెండరెన్స్లో కూడా ఒక్కొక్క స్టెప్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా భక్తిలో మీరు చూడండి, దాన్ని సరెండరెన్స్ అంటారు. ఎలాంటిదంటే ముందు దేవుడి దగ్గర కూర్చుంటాం, ఏదో పూజ చేయమన్నారు చేస్తాం, లేకపోతే ప్రార్థన చేయమన్నారు చేస్తాం. కానీ ఆ పూజ ప్రార్థన ఇవన్నీ చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు మెల్లమెల్లగా అతను మానసికంగా అటాచ్ అయినప్పుడు, దాంతో ఫిజికల్ కాదు, ఫిజికల్ అటాచ్మెంట్ కాదు, మానసికంగా అటాచ్ అయినప్పుడు ఇంకా ఆ వ్యక్తికి సరెండరెన్స్ పెరుగుతుంటుంది లోపల. ఇంకా భగవంతుడి పట్ల ఆ సరెండరెన్స్ పెరుగుతుంది. ఆ సరెండరెన్స్ ఏ స్థాయికి వెళుతుంది, ఏ స్థాయికి వెళుతుంది అని అంటే దాని పరాకాష్ఠ ఆత్మనివేదనం అంటారు భక్తిలో. శ్రవణం, కీర్తనం విష్ణోహో, వందనం, పాదసేవనం, అర్చనం, సఖ్యం, దాస్యం, ఆత్మనివేదనం. ఇలాగా ఒక్కొక్క స్థాయి ఒక్కొక్క స్థాయి దాటే కొద్దీ మనిషిలో ఆత్మనివేదనం అంటే సెల్ఫ్ సరెండరెన్స్ అన్నమాట. ఇంకా తన్ను తాను నివేదన చేసుకుంటాడు. ఈ పదం చాలా క్రాంక్లింగ్గా ఉంటుంది నాకు. ఎందుకో ఆత్మనివేదనం అంటే ఇప్పుడు ఈ పువ్వును నివేదన చేస్తాం, లేకపోతే పండు నివేదన చేస్తాం. తన్ను తాను ఇచ్చుకోవడం అంటే అంటే ఏంటి అర్థం అక్కడ? ఎంత అద్భుతంగా ఉపనిషత్ చెప్తుందో, నతత్ర సూర్యోభాతి న చంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. బాగా కళ్ళమని నీళ్ళు వచ్చింది వాడి మాటకి. ఏం ఉపనిషత్తు మాట్లాడాడు వాడు? భగవంతుడు ఎప్పుడు ఆరిపోని హారతి ఆకాశంలో వెలిగిస్తూ ఉన్నాడు, సూర్యుణ్ణి చంద్రుణ్ణి. ఒకడు పోయినా ఇంకొకడు అలా వెలుగుతూ ఉన్నాడు. ఆ పరమాత్మ శాశ్వతంగా వెలుగొందించేటువంటి దీపాన్ని వెలిగించాడు, శాశ్వతంగా వెలుగుందే దీపాలు వెలిగించేశాడు. ఆ గుడిలో మనం 5 పైసలు 10 పైసలు పెట్టి కర్పూరం బిళ్ళ పెట్టి దాన్ని కూడా ఎక్కువ పడిపోతే సగం తీసేసి అక్కర్లేదని లోపల పెట్టి నిజంగా దేవుడికి హారతి కావాలా? ఈ దీపం దేవుడికి దీపం చూపెట్టొస్తానండి, దేవుడికి దీపం పెట్టేసి వస్తానంటారు చాలామంది. దేవుడికి దీపం పెట్టడం కాదండి, అక్కడ యాంగిల్ మార్చండి. ఆ గర్భాలయంలో ఆ ఇంట్లో గదిలో చీకటిగా ఉంటుంది, దేవుడు కనపడడు మనకు. దీపం పెట్టడం వల్ల మనకు దేవుడు కనిపిస్తున్నాడే కానీ దేవుడికి దీపం అక్కర్లేదండి. ఈ యాంగిల్ చూడండి. ఉపనిషత్తు అంటుంది ఇంత ప్రకృతిని తయారు చేసి ఆ సూర్యుణ్ణి ఉత్పత్తి చేశాడు, చంద్రుణ్ణి ఉత్పత్తి చేశాడు, నక్షత్రాలను ఉత్పత్తి చేశాడు. మెరుపులు వస్తుంటాయి పైన థండర్స్, ఆ మెరుపులే ఈ భూమి మీదకి పాకి అగ్నిని ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడ అగ్ని ఉంది. ఇంత ప్రకాశాన్ని తయారు చేసినటువంటి ఆ పరమాత్మకి మనం 5 పైసలు పెట్టి ఒక కర్పూరం వెలిగించి హారతి ఇచ్చేస్తే దేవుడికి దీపం పెట్టేశాను, దేవుడికి వెలుగునిచ్చాను అనుకోవడం, తెలియని భక్తుడిగా నువ్వు చేసే పని నేను అంగీకరిస్తాను. కానీ తెలుసుకుంటూ కనుక ఆ భక్తిలో ముందుకెళితే నీకే అర్థమవుతూ ఉంటుంది ఇదేంటని. ఇంకో అడుగు పైకెళ్ళే ప్రయత్నం చేస్తా. కానీ మనం ఏం చే 20 ఏళ్ళగా హారతి తిప్పేస్తున్నాం, నీకేంటయ్యా నేను హారతి ఇవ్వడం పిచ్చి కాకపోతే. క్లీన్ స్టేట్మెంట్ అది. కాబట్టి ఇక్కడ కూడా ఆత్మనివేదనం అని అంటారు అందరూ, అంటే సెల్ఫ్ సరెండరెన్స్ అంటారు. అసలు ఈ సెల్ఫ్ సరెండరెన్స్ అంటేనండి అసలు దానికి చాలా లోతుగా ఆలోచించాలి. సెల్ఫ్ అంటే తన్ను తాను, సరెండరెన్స్ అంటే శరణాగతి పొందడం. తాను శరణాగతి పొందడం అంటే ఏంటి అర్థం? తానంటే శరీరం వెళ్ళి వాడికి అప్పచెప్పడమా? కాదు. ఏమిటి? మానసికమైనటువంటి వృత్తి. బస్, ఐ సరెండర్ మై సెల్ఫ్ టు హిమ్, అన్ టు ద హోలీ ఫీట్ ఆఫ్ గాడ్ ఐ సబ్మిట్ మై సెల్ఫ్, ఐ సరెండర్ మై సెల్ఫ్ కదా. ఇక్కడ ఇంకొక స్టెప్ ఆలోచించండి. ఆ భగవంతుడికి నన్ను నేను సమర్పించుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఎవరో వచ్చి, స్వామి మీరు వాచ్లేదని బాధపడుతున్నారు, ఇదిగో ఈ వాచు అని ఇచ్చారనుకోండి, నాకు ఇచ్చేశారు, ప్రవచనం అయిపోయిన తర్వాత అక్కడ నిలబడ్డాడు అనుకోండి, అందరు వెళ్ళిపోయారు, నేను దిగొచ్చేదాకా నిలబడ్డాడు ఇలాగా, ఏమండి మళ్ళీ కలుస్తానంటే కలుస్తామండి అంటే ఏమన్నారు? నాకు ఇచ్చినట్టే అది,
ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ తీసుకెళ్తున్నట్టు. నాకు ఇచ్చేయడం అంటే ఏమనర్థం? ఇంకా వాడికి దాని పట్ల ఏ స్వామ్యం లేదు. అలాగనే మీరు భగవంతుడికి తనను తాను సమర్పించుకున్నాడు అని అంటే, సమర్పించుకున్న తర్వాత ఇంకా మీకు దీని పట్ల స్వామ్యం ఉండదు. కానీ అలా ఉందా? మళ్ళీ చేసేస్తున్నాం, మళ్ళీ మనదే, మళ్ళీ మనది మనకే. దేవుడికి ఇచ్చినట్టే ఇస్తున్నాం, మళ్ళీ తెచ్చుకుంటున్నాం. దేవుడి దగ్గర కూడా మనం అలానే ప్రవర్తిస్తున్నాం. అందుకని ఇక్కడ మహర్షి అంటారు, భావనా బలాత్ భక్తి రుత్తమా. అంటే నువ్వు నోటితో చెప్పే మాటలు లేకపోతే చేతులతో చేసే క్రియలు కాదు, భావనా బలాత్ భక్తి రుత్తమా. సరెండరెన్స్ అంటే ఎక్కడ జరగాలంటే లోపల జరగాలి. సరెండరెన్స్ బయట కాదు, మాటతో కాదు, లోపల జరగాలి. నేను సరెండర్ అయ్యాను అనేటువంటిది లోపల జరగాలి. ఇప్పుడు ఎవడో ఒకడు ఉన్నాడు పాపం, వాడు దొంగ, వాడు మనకు తాత్కాలికంగా సరెండర్ అవ్వచ్చు, ఏమండి నన్ను వదిలేయండి బాబు వదిలేయండి అని. కానీ చూడండి, వాడు దొంగ సరెండర్ అవ్వడం మనకు అక్కర్లేదు, లోపల వాడు దొంగతనం చేయాలనే భావనని సరెండర్ చేయాలి. దాట్స్ ఇట్, అయిపోయాడు, ఇంకా మారిపోయాడు వాడు. దొంగ ఫిజికల్గా సరెండర్ అయితే నాకు అక్కర్లేదు, నేను దొంగతనం చెయ్యాలనే భావనని కనుక సరెండర్ చేస్తే అయిపోయాడు, ఇంకంతే. ప్రాబ్లం ఎక్కడా? శరీరంలో కాదు, లోపల ఆలోచన. కాబట్టి మనం దొంగని పట్టుకొని కొడితే శరీరాన్ని పట్టుకొని మనం హింసించిన అవ్వదు, వాడిలో ఆ కాగ్నిటివ్ చేంజ్ రావాలి. అంటే ఎలాగా? లోపల నేను దొంగతనం చెయ్యాలి అనే భావన ఎందుకు వచ్చింది? వాడికి లేనితనం. అయితే లేని వాళ్ళందరూ దొంగతనం చేస్తూ పోతే పరిస్థితి ఏమిటి? వాడికి నేర్పాలి, కౌన్సిలింగ్ చేయాలి, కూర్చోబెట్టాలి. నాయన నీకు లేదని బాధపడుతున్నావు కదా, చలోదా నీకు 100 రూపాయలు ఇస్తాను, దూది కొను. నేను ఒక వ్యక్తికి అదే చెప్పాను, డబ్బు లేదండి నాకు బాధగా ఉంది నేను ఇబ్బంది పడుతున్నానన్నాడు. నేను చెప్పాను నీకు 100 రూపీస్ ఇస్తాను బిజినెస్ చేయన్నాను. 100 రూపాయలు అండి చిచ్చి, ఏమి రాదండి, కాగితం ముక్క రాదు, వస్తుంది, దూది కొనమన్నాను. దూది కొన్నాడు, 100 రూపాయలకు బాగా ఎక్కువ దూది వచ్చింది. దాన్ని ఏం చెప్పానంటే, కూర్చొని ఏదో ఒక భగవన్ నామం చెప్పుకుని పేను, ఒత్తులవుతాయి, దాన్ని నీట్గా కట్టు, గుడి బయట పెట్టుకో, వచ్చిపోయే భక్తులు కదా అమ్ము. 100 రూపాయలు దూది పెట్టి కొన్నాడు, అది చక్కగా ఒత్తులు తయారు చేసి 130 రూపాయలకు అమ్మాడు, వాడికి 30 రూపాయలు వచ్చేసింది. నౌ హీ డిస్కవర్డ్ హౌ టు మేక్ మనీ. ఇప్పుడు వాడికి అర్థమైంది, మనం బ్రతకాలంటే దొంగతనం చేయక్కర్లేదు, కష్టపడితే హాయిగా బ్రతకగలవని నేర్చుకున్నాడు. మార్పు వస్తుంది. కాబట్టి దొంగని హింసించొద్దు, దొంగతనాన్ని హింసించాలి. దొంగతనాన్ని కూడా హింసించడం అంటే ఏంటి? తిట్టకూడదు, కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయడం నేర్చుకోవాలి. వాడిలో మార్పు తీసుకురాగలగాలి, వాడిలో ఆ కౌన్సిలింగ్ ప్రారంభించాలి వాడిని. కాబట్టి ఆలోచించండి, ఇదంతా లోపల జరిగే పరిణామాలే కానీ శరీరం వెళ్ళి దొంగ ఇది పట్టుకురా అంటే చేతులు పట్టుకొస్తాయి. ఇప్పుడు మీ కుక్క ఉంది, ఏదో బాలిసిరేసి పట్టుకురా అంటే ఇది పట్టుకొస్తుంది నోటితోటి. ఇది శరీరం అంతే, అలానే పనిచేస్తుంది. కానీ లోపల దీన్ని ఆపరేట్ చేసేది లోపల ఉంది. అందుకనే మహర్షి అంటారు, బయట నువ్వు సరెండర్ అవుతున్నావు భగవంతుడికి, అది ఒట్టిది అవ్వవు, అవ్వదు, జరగదు కూడా. కానీ భవనా బలాత్ భక్తి రుత్తమా, అంతర్ముఖుడవై సరెండరెన్స్ డిస్కవర్ చేయాలి. అన్ టు విచ్ యుఆర్ నౌ రెడీ టు సరెండర్, డిస్కవర్ ఇట్. ఆ డిస్కవరీ ఎప్పుడైతే మొదలు పెడుతుందో వాడిలో అర్థమవుతుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ రమణ మహర్షి అంటారు, ఆత్మ నివేదనం అని అంటే అసలు ఆత్మ అంటే ఏమిటో తెలుసా వీడికి నివేదనం చేయడానికి? డబ్బుని లేకపోతే ఒక అరటిపండు నివేదన చేస్తాం, ఓ పువ్వుని నివేదన చేస్తాం, లేదు ఒక అగరవత్తి నివేదన చేస్తాం, దేనైనా నివేదన చేస్తాం. కానీ ఆత్మ నివేదనం అని అంటే అసలు ఆత్మ అంటే ఏమిటో తెలుసా వీడికి నివేదనం చేయడానికి? అది తెలిస్తే ఇక నివేదనం చేసేదానికి ఎవడు ఉండడు, ఇంకా చేసేవాడు చెయ్యబడేదనేటువంటివి ఉండవు. అది చైతన్యం, అది అది తత్వం, అది ఆ తాత్విక స్థితికి వెళ్ళేటప్పుడు ఈ డ్యువాలిటీస్ ఉండవు. ఈ డ్యువాలిటీస్ వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. మనస్సు ఏం చేస్తుంది? ప్రొజెక్ట్ చేస్తుంది. ఆ ప్రొజెక్షన్ సరిగ్గా లేకపోతే రిజెక్ట్ చేస్తుంది. మనసుకు రెండే తెలుసు, ఎయిదర్ ఇట్ ప్రొజెక్ట్స్ అండ్ ఇఫ్ ఇట్ డజంట్ టాలీ ఇట్ రిజెక్ట్స్. ప్రొజెక్షన్,
రిజెక్షన్. అందుకని ఇక్కడ మనస్సు చేసే పని అది రెండే, ఏదర్ ఇట్ ప్రొజెక్ట్స్ ఆర్ ఇట్ రిజెక్ట్స్, ఇది రెండే చేస్తూ ఉంటుంది మనస్సు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి దాకా, ఇదే దాని పరిస్థితి. కాబట్టి ఇక్కడ శ్రద్ధగా చూడండి ఈ కోణాన్ని. అందుకని ఇక్కడ రమణ మహర్షి అంటారు, అసలు ఆ మనస్సు ఏంటో ఒక్కసారి గుర్తించడం మొదలు పెడితే, ఆ మనస్సుని మనం పట్టుకోవడం మొదలు పెడితే, ఆ మనస్సు వెళ్ళే మార్గాన్ని దాని కనుక మనం వెంబడించడం మొదలు పెడితే మనకు దొరుకుతుంది. Thank you.